మా ప్రొడ్యూసర్ గారికి ఈ పైరసీ అంటే ఇంతకుముందు ఎప్పుడు చిన్న చిన్న మూవీ పైరసీలు జరిగాయి లేదంటే పైరసీ అయిన వెంటనే ఒక వన్ వీక్ లో రిలీజ్ అవ్వడం ఇలా జరుగుతాయి సినిమాలు. మన సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ పైరసీలో కూడా, లైక్ అంటే రిలీజ్ అయ్యి కూడా సినిమా మొత్తం 3.5 గంట బయట ఉండి అది కూడా 6 నెలలు ఉన్నది అనుకుంటా, మోర్ దాన్ 4 మంత్స్ బయట సినిమా ఉన్నా కూడా. ఇప్పుడు కిక్ బాగుంది కదా, ఇంత అయ్యాక కూడా హిట్ అయింది. అంటే వీటిని పైరసీని మనము ఎలా ఆపే, మనకు గ్రూప్ ఉండేది దాంట్లో ఎంత ఎఫోర్ట్ పెట్టే వాళ్ళం, ఆల్మోస్ట్ 4,000-5,000 లింక్స్ వాళ్ళు తీసేయడం జరిగింది. దాని గురించి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏం చేశారు అండ్ కోర్ట్ ఆర్డర్స్ కూడా తెచ్చారని తెలుసు, సో దానికి ఎలా ఎఫర్ట్ బెటర్ సార్? సార్ దీని గురించి వన్ క్వశ్చన్, బయట ఏమంటున్నారంటే ఇప్పుడు ఇంత హార్డ్ వర్క్ జరిగింది కదా, బయట చాలా మంది వాట్ దే థింక్ ఇస్ ఇదంతా పబ్లిసిటీ స్టంట్, ట్విట్టర్లో ఈ రెగ్యులర్ కమెంట్స్ ఇది పబ్లిసిటీ స్టంట్ సినిమాని మీరు ఆడిచ్చడానికి, బట్ ఇంత బ్యాక్గ్రౌండ్ మీరు, సో అందుకే ఇఫ్ యూ కెన్ బాగా విపులంగా చెప్తే జనాలకు వెళ్తుంది. అది ఓ రోజు గీత గోవింద్ ఇంకా 4 రోజుల్లో రిలీజ్ ఉంది. వాసు పరశురామ్ డైరెక్టర్ క్వశ్చన్కి వెళ్ళారు ఆర్ఆర్కి, లేదా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇంటికి వెళుతున్నా. మన రాహుల్ ఏమన్నా మా డైరెక్ట్ ఇంకా రిలీజ్ మాంది ఇప్పుడు కాదుగా, కొన్ని రోజులు ఉందిగా అని చెప్పి తన ఏదో సరదాగా టూర్ ట్రెక్కింగ్కి అలా వెళ్ళాడు. వెళ్ళాడు ఆ రోజు బాగా ఆన్ వస్తుంది, సర్లే పకోడీలు వేసుకుంటూ తిందాం అని చెప్పి అక్కడ ఒక స్క్రీన్ షాట్ పంపాడు. అన్న మీ 2 సినిమాలు లీక్ అయినాయి తెలుసా అన్నాడు. చూసి ఎవడో ప్రాంక్ అనుకుని, మా సినిమా లీక్ అవ్వడం ఉంటుంది బ్రదర్, మాది చాలా అడ్వాన్స్డ్ సిస్టమ్ యావిడ్. లేదన్నా గుంటూరులో మీ సినిమాలు 2 స్టూడెంట్స్ పెన్ డ్రైవ్లో పెట్టి చూస్తున్నారన్న, మా ఫ్రెండ్ మోలో ఫోన్లో కూడా చూశాడు అన్న, స్క్రీన్ షాట్లు అని పంపాను అప్పుడు నమ్ముతాను. అప్పుడు గీత గోవిందం సినిమా 4 స్క్రీన్ షాట్లు పంపాడు. నాకు ఒక నిమిషం ఫీజులు ఎగిరిపోయి, ఇది ఏమన్నా యావిడ్లోంచి ఏమన్నా వీడియో స్క్రీన్ షాట్లు అని క్యాప్చర్ చేశారేమో అని చెప్పి మా బన్నివాసు మా ఫ్రెండ్కి, తన హీజ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ గీత గోవిందం, తనకి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మన సినిమాలు లీక్ అయినాయి అంటున్నారు బయట, టెన్షన్గా ఉంది అని. అసలు మన యావిడ్ అనేది ఒక శత్రు దుర్భేదమైన కోట, 100 మంది ఒకేసారి వచ్చినా సరే మన ఫింగర్ ప్రింట్ పెట్టకుండా ఇది అవుతుంది, ఇలాంటివన్నీ కొటేషన్లు కాదు, నేను నీకు స్క్రీన్ షాట్లు పంపుతున్నాను కొన్ని చూడు అని పంపించి పంపగానే మనడు వెంటనే వాటి WTF అని చెప్పి ఒక మెసేజ్ పెట్టి వెంటనే నాకు కాల్ చేశాడు. చేసి ఏంటిది అన్నాడు. ఏమో అన్నాడు అంటే, నీ పర్లేదు 4 రోజుల్లో సినిమా ఉంది, టాక్సీవాలా కూడా ఉంది అంటున్నారు, నాకు టెన్షన్ వస్తుంది. హే ఏదైతే సినిమా కదా అని చెప్పి అతను టాక్సీవాలా స్క్రీన్ షాట్లు ఉన్నాయన్నాడు. అంటే ఏమన్నా లేవండి అది తెప్పిస్తున్నాను అన్నాడు. సరే ఇది ఒకటే లీక్ అయిందేమో అని చెప్పి వెంటనే మేము అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి, అప్పుడు వాన్ పడుతుంది గట్టిగా, అందరూ ఇంకా 8:00 అవుతుంది, అరవింద్ గారికి వెళ్ళి ఇలా చెప్పాం. చెప్తే ఏమన్నా ఆయన వెంటనే గుంటూరు ఎస్పీ డిఎస్పీ వీళ్ళతో మాట్లాడటం, అక్కడ నుంచి కొందరు మినిస్టర్లతో మాట్లాడటం, సో ఇంత క్విక్గా వెళ్ళి ఆ కాలేజీలో ఏదైతే ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పట్టుకున్నారు. అప్పట్లో కొద్దిసేపట్లో ట్యాక్సీ వాళ్ళ స్క్రీన్ షాట్లు కూడా వచ్చినాయి. సో 2 సినిమాలు లీక్ అయినది కన్ఫర్మ్ అయిపోయింది. అర్థం కావట్లేదు, ఎందుకంటే 2 సినిమాలు 2 యూనిట్స్, దానికి 100 మంది పనిచేస్తారు, దీనికి 100 మంది పనిచేస్తారు, ఇందులో చాలామంది న్యూ కమ్మర్స్ ట్యాక్సీ వాళ్ళకి అయితే 2 సినిమాలు బయటకు వెళ్ళిపోతే ఏం అర్థం కాల. అంటే ఎప్పుడు లీకేజ్ అనేది ఎప్పుడో ఒకసారి అత్తారింటి దారి అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జరిగింది, అదైనా అంటే నేను 3-4 రోజుల్లో సినిమా రిలీజ్ అయిపోయింది. పైన అది పెద్ద స్టారు సెటప్ కాంబినేషన్ సినిమా, ఇది ఒక యూత్ స్టార్ సినిమా, ఇంకా అప్కమింగ్లో ఉన్న మా అందరితో నెక్స్ట్ చాలా దూరం ఉంది రిలీజ్, ఏం చేయాలో తెలియదు. అప్పుడు కాలేజీలో కొంతమంది పోలీసులు వాళ్ళందరితో వాళ్ళ హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసి ఒక 18 మెంబర్స్ మీద కేసులు అది పెట్టారు, కేసులు పెట్టారు. ఆ తర్వాత అలా ఇదైంది చేసుకున్నాం. మాకు తెలిసిన ఇది ఏంటంటే అక్కడతో స్టాప్ అయింది అనుకున్నాం, బట్ ఏంటంటే వాళ్ళు కొంతమందికి ట్రాన్స్ఫర్ చేసి అలాగా ఫార్వర్డ్లు అయితే అయినాయి, అది మాకు తెలియట్లేదు. సో గీత గోవిందం రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది, సో అమ్మాయి ఒక గండం గడిచింది అనుకున్నాం. ఇంకో 10-15 రోజుల తర్వాత ఏంటంటే ట్యాక్సీ వాళ్ళ తిరుపతిలో చూసామని ఒక ఫోన్ వచ్చింది, ఇంకో చెన్నై నుంచి చూసామని ఫోన్ వచ్చింది, ఇంకోళ్ళు అని అనంతపురం నుంచి చూసామని ఫోన్ వచ్చింది, ఇంకోళ్ళు ఏలూరు నుంచి అలా మేము ఫ్రీజ్ అయిపోయాం. అంటే రాష్ట్రంలో ఎంతమంది చూస్తున్నారు ఈ సినిమా, ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా మాది పోస్ట్ ప్రొడక్షన్ డిఏ అవ్వాలా, డబ్బింగ్ అవ్వాలా, ఎడిటింగ్ అవ్వాలా, కంప్యూటర్ గ్రాఫిక్స్, దిస్ ఫిలిం హ్యావ్ వెరీ స్టన్నింగ్ విజువల్ గ్రాఫిక్స్, ఆ గ్రాఫిక్స్ దీంట్లోనే ఉన్నాయి, ఇప్పుడు వెంటనే రిలీజ్ కూడా చేయలేము. అథారిటీ దారేదికు అడ్వాంటేజ్ ఏముందంటే అది కంప్లీట్ ఫిలిం, వెంటనే రిలీజ్ చేయగలిగారు. గీతగోవిందం అది ఆల్రెడీ 15th రిలీజు 11th లీక్ అయింది. ఇది మన రిలీజ్ ఎప్పుడో తెలియదు, ఏంటో తెలియదు అంటే ఇంకా అప్పటి నుంచి నరకం స్పెల్లింగ్ అనేది రాసుకుంటూ కూర్చున్నాం నేను రోజు నరకం. ఏడాటాకు కూడా ఏడిపోతుంది. అంటే ఒక సినిమా ఫెయిల్ అవ్వచ్చు, రిలీజే ఫెయిల్ అయితే ఓకే మనం ఇది మిస్టేక్ చేసాం అని, ఇది ఫెయిల్ అవ్వడం కూడా కాదు, విత్ హెల్డ్ పరీక్ష రానివ్వకపోవటం. అసలు మేము ఇప్పుడు రిలీజ్ చెయ్యాలా లేదా మేము ఒకటే ఏరియా ఇచ్చేసాం మిగతాంతా ఓన్ రిలీజ్. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ రాత్రి ఫోన్ చేసేవాడు, ఇప్పుడు రాత్రి ప్రశాంతంగా పడుకుందాం అంటే వాళ్ళకి పగల కదా, అతను భయ్యా ఏంటి లీక్ అయిపోయిందంటే ఎలాగా 4 స్క్రీన్ షాట్లు పంపేవాడు. నరకం